హలో యాడ్స్ వెల్కమ్ టు కొత్త కొత్తగా ఎప్పట్లాగే కొత్త కొత్త విషయాలను మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధంగా ఉన్నారా సరే అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా లెమింగ్స్ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉండగా నేను లెమింగ్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఈ లెమిక్స్ జీవన విధానంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి అంత ఆసక్తికరమైన విషయం ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా మీరు కాస్త ఓపిక తెచ్చుకొని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఆ ఆసక్తికరమైన విషయం ఏంటా అని మరి ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దామా లెమ్మింగ్స్ ఈ పేరు మీరు విని ఉండొచ్చు లేదా వినకపోయి కూడా ఉండవచ్చు ఓకే పర్లేదు ఈరోజు మనం తెలుసుకుందాం లెమ్మింగ్స్ ఏంటా అని ఐరోపాకు చెందిన అతిశీతల మండలంలో నివసించే జీవుల్లో లెమింగ్స్ కూడా ఒకటి వీరికి సంబంధించిన ఒక చిత్రమైన విషయం ఏమిటి అంటే రెండు మూడేళ్లకు ఒకసారి ఇవి తమ నివాస ప్రాంతాలను వదిలిపెట్టి గుంపులు గుంపులుగా సముద్రం వైపు ప్రయాణం మొదలు పెడతాయి దారిలో చీమలు దూరని చిట్టడవులు నదులు జలపాతాలు కొండలు ఏవి అడ్డు వచ్చినా అవి మాత్రం తమ ప్రయాణాన్ని అస్సలు ఆపవు ఇలా ప్రయాణం చేసి చేసి సముద్రంలోకి ప్రవేశిస్తాయి కానీ పాపం సముద్రంలో ఈత కొట్టి కొట్టి చివరకు అలా సముద్రంలోనే మునిగి చనిపోతాయి అసలు లెమిక్స్ ఇలా ఎందుకు చేస్తాయి అన్న ప్రశ్నకు ఇంకా ఖచ్చితమైన సమాధానం మాత్రం తెలియలేదు అయితే తమ సంతతి పెరిగిన ప్రతిసారి ఆహారానికి కొరత ఏర్పడి దానికోసం వెతుక్కుంటూ లెమిక్స్ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు బయలుదేరుతాయని అలా వెళ్ళే క్రమంలో సముద్రాన్ని ఓ నదిలాగా అవి పొరబడతాయని అందుకే వాటి కథ ఇలా విషాదాంతం అవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు లెమింగ్ సముద్రంలో ఈత కొట్టి కొట్టి అలసిపోయేసరికి అవి ముందుకు పోయే అవకాశం కానీ లేక వెనక్కు వచ్చే అవకాశం కానీ ఉండదంట ఈ కారణం వల్ల లెమింగ్స్ చనిపోతాయని అభిప్రాయపడుతున్నారు ఇంకా దీనిపై పరిశోధన జరుగుతూనే ఉంది చూద్దాం ఏం కనుక్కుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త కొత్తగా థ్యాంక్ యూ